టచ్ లో ఉన్నట్టు, రాజకీయంగా టచ్ లో ఉన్నట్టు కాదు కదా. ఒక పొలిటికల్ పార్టీగా, కేంద్రంలో పరిపాలిస్తున్న పార్టీగా, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఒకరితో ఒకరికి సన్నిహిత సంబంధాలు ఉండటం అనేది అవసరం. అంత మాత్రం చేత దాన్ని టచ్ లో ఉన్నారంటూ చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మా పార్టీలో అందరితో కూడా రెగ్యులర్గా మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రజల్లో రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న ప్రజాదరణ చూడలేక, ఏదైనా టీడీపీ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రాస కోసం చౌదరి గారు అలాగ మాట్లాడి ఉండొచ్చు తప్ప, ఒక్కడంటే ఒక్కడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నవాళ్ళు సుజనా చౌదరి గారి ఆహ్వానం మేరకు సుజనా చౌదరి గారి పార్టీలోకి వెళ్ళి అవకాశం అన్నది లేదు, ఆ అవసరం రాదు. నా రిక్వెస్ట్ ఏంటంటే సుజనా చౌదరి గారికి, అయ్యా దయచేసి మీతో ఎవడైనా టచ్లో ఉంటే ఆ పేరు చెప్పండి, మిమ్మల్ని ఎప్పుడు కలిసాడో చెప్పండి. అంతేగాని పార్టీలో ఇటువంటి నిందలు వేసి, ఎందుకంటే అనుమానం రావచ్చు, పార్టీ నాయకుడికి అనుమానం రావచ్చు, సుజనా చౌదరి గారు ఇలా టచ్లో ఉన్నాడు అని చెప్పి చెప్పాడంటే ఎవరైనా టచ్లో ఉన్నారా అని అసందర్భంగా మాట్లాడితే అన్నెసరీగా కమ్యూనికేషన్ గ్యాప్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. దయచేసి, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు సుజనా చౌదరి గారు, సుజనా మీకు నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే ఎవరు అప్రోచ్ అయ్యారో పేర్లు చెప్పండి, ఇలాంటి ఫెయిలర్స్ గురించి మాట్లాడి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఎందుకంటే నాలుగు సంవత్సరాల పైన మీరు కేంద్ర మంత్రిగా పనిచేశారు, మీరు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళారు, వాటెవర్ మే బి ద రీజన్, మీరు పార్టీ మారారు ఫైన్, కానీ మీరు వెళ్ళారు కాబట్టి వైసీపీ నుంచి కూడా ఇప్పుడు చాలామంది టచ్లో ఉన్నారు అని మాట్లాడటం అది సమంజసం కాదు. ఇంతటితో తెలుగుదేశం నుంచి ఎంతమంది వస్తే అంతమందిని తీసుకెళ్ళండి, 20 మందిని తీసుకెళ్ళండి మీరు అన్నట్టు, కానీ మా ఎంపీల మీద దయచేసి మీరు ఎటువంటి ఊహాజనితంగా మాట్లాడొద్దనేది ఇట్ ఈస్ మై సజెషన్ అండ్ ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ చౌదరి గారు, పత్రికాముఖంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను.